హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్మాస్ వరల్డ్. ఈరోజు మీ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ 3 బ్రెడ్ స్లైసెస్, కారం, పచ్చికారం, ఉప్పు, కొంచెం 2 స్పూన్స్ పాలు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు, కారం, కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ కలిపేసుకోండి. పాలు వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకోండి. అలా ఎందుకు కలుపుకున్నాము అంటే కారం ఉండలుగా ఉండిపోతుంది, అలా ఉండకుండా కలిసిపోవాలి అంటే కొంచెం పాలేస్తే కలిసిపోతుంది. ఆ వాటర్తో మనం ఇలా బ్రెడ్ బీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత బీట్ చేసిన ఎగ్ని వేసుకోండి. అలా ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఒకసారి పెట్టి దాన్ని రివర్స్ చేయండి. దానివల్ల బ్యాక్ సైడ్ కూడా ఎగ్ అంటుకుంటుంది కదా, సో టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అలా వేసుకోండి. రోస్ట్ అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. 1 మినిట్ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే నార్మల్గా 1 ప్లేట్లో సర్వ్ చేసుకోండి. టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో, పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.